దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. గడిచిన వారమంతా మనల్ని కాపాడిన ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. చెల్లును గాక అనగానే ఏమనాలి? ఆమేన్ అనాలి మనం. అంటే అలా జరుగును గాక. ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే, ఎందుకంటే మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు, మనల్ని సంరక్షిస్తున్న దేవుడు. ఈ లోకంలో ఎవరు మనల్ని కాపాడారు కానీ మన బంధువులు కానీ, మన భర్త కానీ, మన బిడ్డలు కానీ, మన కుటుంబం కానీ మనల్ని ఎవరు కాపాడారు కానీ కాపాడేవాడు ఆయన, కొనుకడు నిద్రపోడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు ఆ దేవత దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ వాక్యాన్ని వింటున్నా మరి బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నా. మీరు ఈ వాక్యాన్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు బలపరుస్తారు కదా. అనేక మేలులు మీ జీవితాల్లో ప్రార్థన ద్వారా దేవుడు అనేక మేలులు, గొప్ప కార్యాలు మీ పట్ల నెరవేరుస్తున్నాడు. అందుని బట్టి దేవునికి ఈ వాక్యము అనేక మందికి మరి వినబడేటట్లు, మీరు చెప్పేటట్లు మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు చేస్తారు కదా, మీరు తప్పకుండా చేయాలని నేను కోరుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామం స్తుతింపబడును కాక. నీవే అద్వితీయుడవు, మహాగణుడవు, రాజ్యత్రాజ జీవమిచ్చివాడ జీవాధిపతి, నీకే స్తోత్రమయ 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 స్తోత్రమయ. ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు, మరి ఇంట్లో కుటుంబంలో అనేక మందిని పోగొట్టుకుని తల్లిని, తండ్రిని, భర్తని, భార్య అని అనేక పోగొట్టుకున్న బిడ్డలందరినీ ఆదరించమని ప్రార్థిస్తున్నాం. వర్షాల వల్ల, తుఫానుల వల్ల ఎన్నో నష్టం అయిపోయింది ప్రభు. కొండ చర్యలు విరిగిపోయి అనేక దేశాలు, దేశంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదయ్యా. ఎక్కడ చూసినా తుఫానులే, ఎక్కడ చూసినా భూకంపాలే, ఎక్కడ చూసినా భయంకరమైన మానభంగాలే, ఎక్కడ చూసినా మనుషుల్ని చంపేయడమే, ఎక్కడ చూసినా పాపంతో నిండిపోతుందయ్యా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మేము బ్రతుకుతున్నామంటే అది నీ కృప నాయన. నీ కృప లేకుండా మేము ఒక్క క్షణం కూడా జీవించలేమయ్యా. అయ్యా అందని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ దినం మాకు ఇచ్చారు, నీకు స్తోత్రాలయ్యా. నాయన నీకు వందనాలు. హాస్పిటల్ ఉన్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి అయ్యా. వేదనతో కూర్చుని, టీవీ దగ్గర కూర్చుని వేదన పడుతున్న బిడ్డను ఓదార్చమని ప్రార్థిస్తున్నాం. నీ కాపుదల్లో భద్రపరచుకోండి. ఇదిగో బలహీనరాలని బాబు, శక్తిహీనరాలని ఎందుకు పనికిరా. నీ పాద ధూళినైనా నాతో మీరు మాట్లాడు, ఇక్కడ కూర్చున్న వారితో మీరు మాట్లాడమని. మాట్లాడేది నేను కాదయ్యా, నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. అమేన్, అమేన్, అమేన్. మీకు వందనాలు. మరి దినాన్ని వాక్యము ఫెలోషిప్ విత్ గాడ్ అంటే దేవునితో సహవాసం. మనం ఎక్కువ శాతము మనుషులతో సహవాసం ఎక్కువ కలిగి ఉంటాం. అన్నిటికన్నా మీరు చెప్పండి, దేనితో సహవాసం కలిగి ఉంటున్నాం ఈ దినాల్లో అయితే చెప్పండి చూద్దాం. సెల్ ఫోన్, ప్రతి ఒక్కరు సెల్ ఫోన్తోనే చాటింగ్ చేస్తూ ఉంటారు, దాంట్లో చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ ఏమో అవి చేస్తుంటారు. ఇప్పుడైతే ఫోన్లోనూ కూరగాయలు ఎట్లుండాలి, డేక్షాలు ఎట్లా తోమాలి, స్టవ్ ఎట్లా కడగాలి, ఇలాంటివి అన్నీ అందులో అప్లోడ్ చేస్తున్నారు. అవన్నీ చూస్తూ ఉన్నారు గంటలు గంటలు. కొంతసేపు నవ్వుకుంటూ ఉంటారు, కొంతసేపు ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రతి ఒక్క మనిషి అడిక్ట్ అయిపోయాడు సెల్ ఫోన్తో. మాకు తెలిసిన ఒక పిల్లోడు ఉన్నాడు, మోషే అని, మా ఇంట్లో ఉన్నాడు మోజెస్ అనే పిల్లోడు. వాడు ఇప్పుడు 10th క్లాస్. వాడికి మధ్యని సెల్ ఫోన్ వాళ్ళ అమ్మ కొనిచ్చింది. అంటే వాడు కష్టపడి కొనుక్కున్నాడు. కొనుక్కుంటే ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు కదా, వాడు చదవడం మానేశాడు. ఆ ఇంటర్నెట్లో పెట్టుకొని 24 గంటలు ఆ ఫోనే చూస్తున్నాడు. ఇంకా ఇంకేంటంటే ఈ వాట్సాప్లోనేమో ఫ్రెండ్స్ అంటారు కదా, ఏదో లైక్ చేస్తారు కదా, 1000 మంది లైక్ చేస్తున్నారంట వానికి. అన్నిట్లు పెడుతున్నాడు. అది చూసి మేము చూసి గాబరా అయిపోయినాం. అరే వీడు ఎక్కడోడ్రా, అప్పుడే వీడికి 1000 మంది ఫ్రెండ్స్ ఏంట్రా, ఈ ఫోన్ ద్వారా ఎందుకు చూడింత, చదువులేదు మళ్ళా, చదువు అంతా సున్నాని. ఇట్లా పిల్లలందరూ, ఆ వాడు కూర్చునేది కాకుండా వాంతో పాటు ఇంకో చిన్న పిల్లోడు ఉంటాడు, వాడు 7 ఇయర్స్ ఉంటాడు, వాడు కన్న అనేటోడు, వాడిని కూర్చోపెట్టుకొని అన్ని
గలీజ్ గలీజ్ బొమ్మలన్నీ చూసుకుంటూ చేస్తున్నారు. మేము గద్దిస్తూ ఉన్నాం. అంటే చెప్తున్నాను ప్రే బిడ్డారా, ఇట్లా మన బిడ్డలు చెడిపోతున్నారు ఫోన్ల ద్వారా. ఫోన్లు కొనియడం, ఫోన్లు ఇవ్వకపోతే, మొన్న నేను ఎక్కడ చూశాను ఆ చిన్న పాప ఫోన్ పట్టుకొని ఒకటే తీరు ఇట్లా చేతితో తిప్పుతూ ఉన్నది. నేను గాబరైపోతూ ఉన్నాను, అయ్యి బాబు ఇంత చిన్న పిల్ల, అందులో చూసి నవ్వుకుంటుంది. ఈ దినాలు ఎంత భయంకరమైపోయినాయి రా భగవంతుడు అనుకున్నాను. కానీ దేవునితో ఉండడానికి కూడా మనకి అసలు టైం సరిపోతలేదు. తల్లి ఒక ఫోను, తండ్రి ఒక ఫోను, బిడ్డలు ఒక ఫోను, ప్రతి ఒక్కళ్ళు ఫోన్లతో ఫోన్లతో. ఇంకా టీవీ చూడడం మానేశారు. ఇప్పుడు ఫోన్లే 24 గంటలు, ఫోన్లే, పండుకున్న ఫోనే, కూర్చున్న ఫోనే, లెట్రిన్ కోతున్న ఫోన్లే, అన్ని ఫోన్లే, ఫోన్ 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 ఫోన్. కానీ నా ప్రియ బిడ్డ, ఈ ఫోన్ వల్ల ఏం ప్రయోజనం లేదు. మనకు ఒక పూట జీవితాన్ని ఇవ్వదు, మనకు ఒక పూట భోజనం పెట్టదు ఈ ఫోన్లు చూడటం ద్వారా. కానీ దేవునితో నీవు ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటావో, దేవునితో ఎప్పుడైతే నువ్వు కనెక్ట్ అయి ఉంటావో, అప్పుడు దేవుని నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఈ లోకం శాశ్వతం కాదు. ఎన్నో రోజులు మనం ఈ భూమి మీద బ్రతకం. బ్రతికిన 4 రోజులు నా ప్రభు కొరకు నేను జీవిస్తాను, ప్రభుతో ఉంటాను, ప్రభుతో సహవాసం కలిగి ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో, నీ కుటుంబంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన వస్తాడు, ఆయన పిలిచినప్పుడు తప్పకుండా ఆయన వస్తాడు. మనము క్రిస్టియన్స్ ఇండ్లలో, కొన్ని ఇండ్లలో బయట ఒక బోర్డు పెడతారు, ఈ ఇంటికి అధిపతి యేసు క్రీస్తు అని పెడతారు. నిజంగా అధిపతేనా? నిజంగా ఉంటున్నాడా? అందులో అంటారు సైలెంట్ లిజనర్ అంటున్నాడు. నిజంగా వింటున్నాడని జ్ఞాపకం చేసుకుంటున్నావా? చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకుంటున్నావా? అట్లా చూస్తున్నాడు, వింటున్నాడు, అధిపతి అన్నప్పుడు ఆయనను పిలుచుకుంటున్నావా? ఇంట్లోకి ఆహ్వానించుకుంటున్నావా? ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నావా? అందుకే అంటున్నాడు మనం దేవునితో కమ్యూనికేషన్ ఉండాలి, ఆయనతో కనెక్ట్ అయ్యి ఉండాలి. మనం ఈ లోకపు వాల్యూమ్ అంతా తక్కువ చేసుకుని దేవుని వాల్యూమును, పరలోక వాల్యూమును, ఆయన స్వరాన్ని మనము వినేటట్లు మనము ఛార్జ్ చేసుకోవాలి. హెవెన్లో ఛార్జ్ చేసుకోవాలి. మనం ఛార్జింగ్ పెడతాం కదా, సెల్ ఫోన్కి పెడితే ఛార్జింగ్ అయిపోయిందంటాం, అయిపోతే మాట్లాడుతుంటాం. మరి మన ఫోన్లో కాదు కదా. దేవునితో నువ్వు ఎప్పుడు ఛార్జింగ్ చేసుకుంటావు, దేవునితో నువ్వు ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటావు, దేవుని మాటలు ఎప్పుడు వింటావు, ఎప్పుడైతే దేవుని మాటలను వింటావో దేవుని ఆత్మ నీలోకి వస్తుంది. అప్పుడు నువ్వు చెడు కార్యాలు కానీ చెడు పనులు కానీ చేయడానికి ఆస్కారం ఉండదు. నేను ప్రభుతో సహవాసం కలిగి ఉండాలని ఉన్నది నాకు, నేను దేవునితో ఉండాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ అవమానాలు కలిగినా, అయ్యో నా బిడ్డ ఎంత, నాతో ఉండే దేవుడు కదా, నాతో మాట్లాడే దేవుడు నా బిడ్డ కదా అని మనకి సహాయం చేస్తాడు. కొన్నిసార్లు సహాయం చేయడానికి మనం అనుకుంటాం, కానీ తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. మనం ఆయనను పిలిస్తే కదా మన ఇంట్లోకి వచ్చేది, మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు కదా. మనం ఆ రీతిగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనకి తెలుసు అసలు మొదటిదే మనం సహవాసాన్ని కోల్పోయారు. మొట్టమొదటిగా ఆదాము అవ్వలు దేవుని సహవాసాన్ని కోల్పోయారు. ఆయన అనుకున్నాడు, ఆదామును తయారు చేసినప్పుడు అనుకున్నాడు, ఒంటరిగా తిరుగుతున్నాడు కదా పాపం అనుకుని ఆయనను అవ్వను తయారు చేసి అవ్వని ఇచ్చాడు. వాళ్ళిద్దరు కలిసి ఉండి చల్లపూట ఆ సమయానికి మనకు అవంతా తెలుసు, స్టోరీ అంతా తెలుసు. అవ తప్పు చేసింది, ఆదాం తప్పు చేశాడు, అందుకే పాపం వచ్చింది అని అంటున్నాం. కానీ అది ఎప్పుడో జరిగింది, తర్వాత పాపకు విమోచన కలిగింది. కానీ ఇంకా మనం అదే పాపంలో వండుకుంటా, ఇంకా మనం ఇంకా ఒకరినొకరు నిందించుకుంటా మనం ఆ రీతికి ఉంటున్నాం. ఆదాం అవ్వలు కూడా అంతే, దేవునితో ఉన్నారు, కనెక్ట్ అయ్యి ఉన్నారు. మంచిగా దేవుడు సాయంకాలం చల్లపుట్టనొచ్చి మరి వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం మనం చూస్తున్నాం బైబిల్లో. మాట్లాడుతున్న సమయంలో వచ్చింది, ప్రవేశించింది సాతానుడు. ఇది నిజమా? ఆది 3వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తున్నాం. చూసినప్పుడు మరి అందులో అంటున్నాడు అవ్వని వచ్చింది, అవ్వ సైతాన్ వచ్చి అంటుంది, ఇది నిజమా, దేవుడి చెప్పాడా, ఇది చేయమని చెప్పాడా, ఏం కాదులే, ఏం చేయని అవసరం లేదు. అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపాన్ని ఎవరు తీసుకొచ్చారంటే అవ్వ తీసుకొచ్చింది. వారిద్దరి మధ్యన కొట్లాట పెట్టేటట్లు చేసిన సాతానుడు. ఆయన ఏమన్నాడంటే ఆది 1వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, దేవుడు తన స్వరూపం మందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఆశీర్వదించాలనే వారిని సృజించాడు. సృజించినప్పుడు ఆశీర్వాదాలను పోగొట్టుకున్నట్టు మనకు తెలుసు.
దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన కొరకు జీవించాలని ఆయన ఉద్దేశం ఏంటి. అపవాది ఉద్దేశం ఏమంటే ఆయనతో సహవాసం కలగకుండా, ఆయనతో మాట్లాడకుండా విరోధంగా జీవించాలని, ఆయన ఉద్దేశాలన్నీ పాడు చేయాలని సాతాను యొక్క ప్లాన్. అలాగ వారి కుటుంబాన్ని నాశనం చేసింది. అందుకన్నాడు, అదమ్మా నువ్వు ఎక్కడున్నావు? చెట్ల చాటును దాగున్నారు, ఇద్దరు దాగున్నారు, ఎవరు నీకు తెలిపిన వారు ఎవరు అన్నాడు. కాబట్టి మనకు తెలుసు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ప్రభుత్వం జీవించినప్పుడు, దేవునితో చల్లపుట్టప్పుడు మాట్లాడినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో. అందుకని ఆదికాండం 2:25 చదివితే, అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరును దిగంబరులుగా ఉండ్రి. చిన్నపిల్లల స్వభావం మనం చూస్తాం, చిన్నపిల్లలు బట్టలు ఉండవు, ఏముండవు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మనం అంటే చెడ్డి ఏంట్రా వానికి, బట్టలు ఏంట్రా అని మనం అంటూ ఉంటాం. వాళ్ళకి దిగంబరులుగా ఉన్నామన్న సంగతి వాళ్ళకి తెలియదు, సిగ్గు తెలియదు, ఏం తెలియదు. అలాంటి వారిని దేవుడు అంతగా ఆశీర్వదించి వారిని చేస్తే సాతానుడు వచ్చి వారిని ఏం చేసిందంటే మనకు తెలిసి ఇదిగో, ఆదికాండం 2:25. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరిని దిగంబరులుగా నుండి, అయితే వారు సిగ్గు ఎరుగకై ఉండిరి. సిగ్గు అనేది వాళ్ళకి తెలియలేదు. ఎప్పుడైతే ఈ సాతాను వచ్చి వారి కుటుంబాన్ని నాశనం చేసిందో అది మొత్తం అంతా అయిపోయింది. చూసారా, మన జీవితాల్లో అంతే కదా. ఈ దినాల్లో అదే సాతానుడు అదే చేస్తున్నాడు. ఆ కుటుంబమే కాదు, కయ్యను ఏబేలు కూడా అంతే. ఒకరినొకరు కొట్లాడుకొని పగ పెంచుకొని మరి కయ్యను ఏం చేశాడు మనకు తెలుసు, ఏబేలుని చంపేశాడు. మరి కుటుంబాన్ని నాశనం చేయడానికి మొట్టమొదటిగా ఆదాము కుటుంబాన్ని నాశనం, తర్వాత కయ్యను ఏబేలు కుటుంబాన్ని. ఇప్పుడు కూడా మన జీవితాల్లో కూడా, మన కుటుంబంలో కూడా సాతానుడు గలిబిలి చేసేస్తూ ఉంటున్నాడు. నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, దేవుడు అన్న మొదటి తెస్సలోనికెళ్ళి రాసిన పత్రిక 4:7 అన్నాడు, పరిశుద్ధులగటకే దేవుడు మనల్ని పిలిచింది, కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు మనల్ని. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. మనం పరిశుద్ధంగా జీవించాలని ఆయనకి ఇష్టం. మనలో ఉన్న చెడు లక్షణాలు ఏమైతే ఉన్నాయో, మనలో ఆయనకు ఏమైనా కార్యాలు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే మనల్ని పవిత్రులుగా చేయాలని, మనల్ని పరిశుద్ధులుగా చేయాలని ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయనతో మన సహవాసం కలిగి ఉండాలని ఆయన ఇష్ట. యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టువాడిన వారిని అందరినీ తెప్పించు. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడ నేనే. మనల్ని పుట్టించిన వాడు ఆయనే. మన ఆయన నిమిత్తము సృజించాడు. ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కొరకు జీవించాలని, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలని, ఆయన బిడ్డలుగా ఉండాలని, సాతాను బిడ్డలుగా ఉండకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటే అది మనం చేసిన. మనం ఇంకేంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి, దేవునితో సహవాసం కలిగి ఉండవాలని. మొదటి యోహాను పత్రిక 1:3 మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. సహవాసం అంటే ఏంటి? కలిసి ఉండడం, ఫెలోషిప్. కొన్ని విషయాల్లో కొంతమంది జెంట్స్ కొంతమంది ఫెలోషిప్ ఉంటారు, సహవాసం ఉంటారు, అది వేరే సహవాసం. భోజనం దగ్గర సహవాసం, డ్రింక్స్ దగ్గర సహవాసం, వేరే వేరే దగ్గర సహవాసం కలిగి ఉంటారు. మరి ఆ సహవాసం వద్దన్నాడు, అది కాదు. ప్రార్థనలో సహవాసం కలిగి ఉండాలి, పట్టుదలలో సహవాసం కలిగి ఉండాలి, ఉపవాస ప్రార్థనలో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే మనం అంటున్నాడు, నీవు సహవాసం కలిగిన ఎడల నీకు సమాధానం కలుగు, నీకు లాభం కలుగును అంటున్నాడు. మరి మనకి లాభం కలగాలంటే, మన సహవాసం ఆయనతో కలిగి ఉండాలంటే మనం ఏం చేస్తున్నాం? అందుకే యోహాను సువార్త 8:44 మీరును మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, ఆది నుండి వాడు నరహంతకుడైండి, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని ఎందు సత్యమే లేదు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధాలు మాట్లాడతాడు, అబద్ధానికి చెప్తుంటాడు. సత్యం చెప్పరా చిన్న పిల్లల్ని కూడా, ఒరే నువ్వు చాక్లెట్ తిన్నావురా అంటే తినలేదు అంటాడు, తింటాడు కానీ తినలేదు. అంటే చిన్నప్పటి నుంచి స్వాభావికంగా కూడా చెడు లక్షణాలు వస్తూ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే సాతానుడు ప్రతి కుటుంబంలో చేరి ప్రతి కుటుంబంలో గలిబిలు పెడుతూ ఉన్నాడు. మనకు తెలిసిన చాలామంది ఉంటారు, కుటుంబంలో నెమ్మది ఉండదు, ప్రార్థన చేయమంటారు,
అమ్మా మా కుటుంబంలో నెమ్మది లేదమ్మా, మా కుటుంబంలో శాంతి లేదమ్మా, సాతానుడిదిగో నా బిడ్డల్ని పట్టి పీడిస్తున్నాడమ్మా, మమ్మల్ని ప్రార్థన చేసుకొని ఏడు, నా భర్త ప్రార్థన చేసుకొని ఏడమ్మా, మారటం లేదమ్మా, నేను ఎంతగా ఏడుస్తున్నాను అని ఎంతో కన్నీరుతో కారుస్తూ ఫోన్ చేస్తుంటారు చాలామంది. నా ప్రియుడ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియుడ, మన సహవాసం దేవునితో ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. భయపడకూడదు, తప్పకుండా నీ పట్ల ఆయన కార్యాలు జరిగిస్తాడు. అందుకే యోబు గ్రంథము 22:21 చదువుతున్నాను. ఆయనతో సహవాసం చేసిన ఎడలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుందట? సమాధానం. అదే ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళతో సహవాసం చేస్తాం, చాలా బాగా సహవాసం చేస్తాం. స్త్రీలమైన మనము చాలామందితో సహవాసం కలిగి ఉంటాం. కొంచెం ఆమె వ్యతిరేకంగా ఏదన్నా కొంచెం మాట్లాడింది అనుకోండి, ఇంకా కథ మీద కొట్లాడుతూనే ఉంటాం. పోనీ ఈమె గమ్ము నూరుకోదు, ఫోన్లో గొడదు, ఆమె ఇంకొక ఆమె చెప్తుంది, ఆమెకు ఇంకొక ఆమె చెప్తుంది, ఆ సహవాసం అంత చెడిపోతూ ఉంటుంది, విడిపోతుంటుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలిగి, నీ కుటుంబాల్లో సమాధానం ఉండాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి, ఆయనతో మాట్లాడుతుండాలి, ప్రార్థనలో ఉండాలి, విజ్ఞాపన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి. ప్రభా, నా కుటుంబం కొరకు నాయన మీరు నాకు సహాయం చేయండి ప్రభా, నా కుటుంబంలో ఈ సమస్య ఉందయ్యా, నా కుటుంబంలో ఈ బాధ ఉన్నదయ్యా, నా కుటుంబంలో ఈ భయంకరమైన శోధన ఉన్నదయ్యా, దీన్ని తప్పించడానికి నువ్వు తప్ప నాకెవరున్నారాయన్ని. ఆయనతో నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. ఆయన నోటి మాట ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దాని గురించి ఇవి చేస్తే, ఏం చేస్తే సమాధానం కలుగుతుందట, మేలు కలుగుతుంది. ఆయన నోటి మాటల ఉపదేశమును అవలంబిస్తే, మాటలు ఆయన మన హృదయంలో ఉంచుకుంటే, సర్వశక్తిని వైపు మనం తిరిగిన ఎడల మన గుడారంలో ఉన్న దుర్మార్గత ఏదైతే ఉన్నదో, చెడు లక్షణాలు ఏమైతే ఉన్నాయో, పాపం ఏమైతే ఉన్నదో, అయిష్టమైన కార్యాలు ఏమేమైతే చేస్తున్నామో అవన్నీ తీసివేసిన ఎడల దేవుడు గొప్పకారు అంట. అప్పుడు సర్వశక్తుడు నీకు అప్రంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండను. అప్పుడు సర్వశక్తిని అందు నీవు ఆనందిస్తావు, సంతోషపడతావట. అంతేకాకుండా దేవుని తట్టు నీ ముఖముని ఎత్తదువు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ బ్రొక్కుబళ్ళు చెల్లించదు. మనం ప్రార్థన చేస్తే ఆయన మన మనవి వింటాడట. ఎప్పుడు వింటాడు? మన చేతిలో ఉన్న దుర్మార్గతను, మన చేతిలో ఉన్న పాపపు తలంపులు, మన తలంపులు అన్నీ తీసివేసి మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేశాడు. అందుకే ఇంకేమైందంటే, మరియు నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నువ్వేదన్నా ఆలోచన చేశాను అనుకో, చేసుకున్నావు అనుకో, ఇది జరగాలనుకుంటున్నాను ప్రభా, ఇది నాకు సాయం చేయండి, వెంటనే ఆలోచన స్థిరపరుస్తాడు ఆయన. మనుషులు ఎవరు స్థిరపరచడు, ఆయనతో సహవాసం కలిగి ఉంటేనే ఏదైనా కార్యాలు ఆయన చేస్తాడు. అందుకేనండి, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును, నువ్వు పడద్రోయబడినప్పుడు మీద చూచినందువు వినయం గలవాన్ని ఆయన రక్షించును. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 అంటున్నాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆదాము అవ్వలు సర్వాన్ని కోల్పోయారు, కానీ మళ్ళీ ఆయన స్వరక్తమిచ్చి మనల్ని రక్తంతో మళ్ళీ కొనుక్కొని ఆయన బిడ్డలుగా మనల్ని చేయడానికి, ఆయన సహవాసానికి మనల్ని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! మనం కోల్పోయినవన్నీ తిరిగి మళ్ళీ వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఆయనతో నువ్వు మాట్లాడినప్పుడు, ఆయన నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. మనకు తెలుసు మోషే విషయంలో కూడా అంతే, దేవునితో సహవాసం కలిగి జీవించాడు. 40 రోజులు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మనకు తెలుసు సీనాయి కొండ మీద ఆయన అంటున్నాడు చూడు, మోషే సంఖ్యాకాండం 12:3 మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడే సర్టిఫికెట్ ఇస్తున్నాడు సాత్వికుడు అని. ఇంకేమంటాడంటే, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనుకుంటున్నట్లు కలలు అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారు? దేవుడే సర్టిఫికెట్ ఇస్తున్నాడు. నా ఇల్లంతట్లో ఏంటంటే నమ్మకమైన వాడు. మనం ఉన్నామా నమ్మకంగా? ఆయన ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నామా? ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉన్నామా? ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నామా? క్రైస్తవుడు అని పిలువబడుతున్న మనము నమ్మకంగా జీవిస్తున్నామా? నమ్మకంగా పనిచేస్తున్నామా? మన జీవితాల్లో, మన ఉద్యోగంలో, ప్రతి దగ్గర నమ్మకంగా జీవిస్తున్నాం. ఆయన అంటే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇంకేమంటాడంటే, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును. ఏదో కళ్ళలో మాట్లాడినట్టు కాదట, డైరెక్ట్గా ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఎంత గొప్ప ఆధిక్యత అంటే, మోషే దేవునితో కలిసి ఉన్నాడు, సహవాసం కలిగి జీవించాడు. ఆయనే చెప్తాది వినటానికి దేవుడు. మరి మోషే అలాగున్నాడు. అందుకే ఇంకేమంటాడంటే, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూస్తాడట. ఆయన స్వరూపాన్ని నిదానించి చూస్తాడు. అతడు నిర్గమకాండము 34:28 అతడు నదివద రేయిం బగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా పదాజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. 34:29 తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించను గనుక వారు అతన్ని సమీపింప బెరచిరి హల్లెలూయా హల్లెలూయా. చూసారా, ముఖమే మారిపోయింది. అంటే ఆయన పద్ధతులే మారిపోయినాయి. ఎప్పుడు? దేవునితో సహవాసం కలిగినప్పుడు. నువ్వు దేవునితో సహవాసం కలిగినవా? చూడగానే అబ్బా క్రిస్టియన్ అండి, ఈ పిల్లడు చాలా నమ్మకమైన వాడండి, ఈ పిల్లడు చాలా మంచివాడండి, ఈమె చాలా మంచిదండి, దేవుని నమ్ముకున్నదండి, ఈ పిల్లోడి దగ్గర అబద్ధాలు లేవండి, ఈయన దగ్గర మోసం లేదండి, ఈయన దగ్గర అన్యాయం లేదండి అని చెప్పగలుగుతున్నారా నా ప్రియ బిడ్డ? ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలన్నాడు. మనం ఉంటున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? మనం పరిశుద్ధంగా జీవిస్తలేదు. నిర్గమకాండం 20:5 అంటున్నాడు, ఏలైనగా నీ దేవుణ్ణైన యెహోవా అనగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారిని 1000 వరకు కరుణించేవాడనై ఉన్నాను అంటున్నాడు. చూసారా, మనం ఆయనతో ఉంటే 1000 వరకు దీవిస్తాడట, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మనం కరుణించే దేవుడు మనతో ఉన్నాడు. ఆయనతో సహవాసం కలుగున్నామా? మనం ఎవరితో సహవాసం కలుగున్నాం? ఇదన్నా ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ప్రియబిడ్డ, నువ్వెవరితో జీవిస్తున్నావు? నీ పద్ధతి ఏంటి? నువ్వేంటి అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. అందుకే అంటున్నాడు, మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14-18 చూస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది, దేవుల ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. హల్లెలూయా. మనం ఎట్లున్నామంట? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇంకేమంటున్నాడంటే, నేను వారిలో నివసించదును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందును, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. నేనే మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినైందును, మీరు నా కుమారులను కుమార్తెలయ్యుందురు, సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎట్లున్నాం? అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు అన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 అన్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అన్నాడు. మనం ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం? మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు మనకు అద్భుత కార్యాలు మన పట్ల నెరవేరుస్తాడు. నోవాహు కూడా అంతే, దేవునితో నడిచాడు, దేవునితో నడిచాడు. నీతిపరుడు, నిందారహితుడు, ఈ తరములు వచ్చాడుగా నువ్వే నీతిపరుడుగా కనపడుతున్నావు అన్నాడు. దేవునితో నడిచినవాడు నోవాహు ఎక్కువ దృష్టి అందు కృప పొందినవాడు. అయితే నీతో నా నిబంధన స్థిరపరచదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్య అయ్యు, నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలను. ఆదికాండం 7:1 ఎక్కువ ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఇండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడే. హల్లెలూయా. చూసారా, ఆదికాండం 6:11 భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయిండెను, భూలోకం బలత్కారంతో నిండి ఉండెను,
దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. చూసారా, ఆయన అంటున్నాడు 6:13 ఆది కాండం, దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలం బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారు అంతం వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదు, చితి సారకు మ్రానుతో నీ కొరకు ఓడన చేసుకోమన్నాడు. చూసారా, భూమి మీద నల్ల దృష్టి. అందుకే అన్నాడు 6:5 నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియో, వారు హృదయం యొక్క తలంపులోని ఊహంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియో, యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును. ఏలయనక నేను వారిని సృష్టించినందుకు సంతాపమును ఉంది అన్నాను. చూసారా నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డలారా, మనం ఎట్లున్నాం? నోవాహు భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన కృప పొందిన వాడయ్యాడు. ఈ తరములో చూడగా నువ్వే నీతి మంతుడుగా కనపడుతున్నావు అన్నాడు. ఎందుకంటే ఆయన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. అందుకే ఓడను సిద్ధం చేశాడు, తన కుటుంబాన్ని అంతటిని సిద్ధం చేసుకున్నాడు, రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఓ దేవునితో నడిచినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఎవరితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు? ఈ లోక మనుషులతోనా, సెల్ ఫోన్లతోనా, బయట వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు. కానీ దేవుని సన్నిధికి రా, దేవునితో ప్రార్థన చేయి, దేవునితో మాట్లాడు. నీ బాధ, నీ వేదన, నీ దుఃఖం ఏమైతే ఉన్నదో అన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించుకో. దేవుడు నీకు సమాధానం అనుగ్రహిస్తాడు, మేలు కలుగ చేస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే అన్నాడు, నేను పరిశుద్ధుణ్ణి కనుక నా కుమార్తెలు నా కుమారులు పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు, నేను కాదు మాట్లాడేది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో కనెక్ట్ అయి ఉన్నావు, ఎవరితో జీవిస్తున్నావు, నీ ప్రవర్తన ఏంటి ఆయన అడుగుతున్నాడు. ఒకవేళ దేవునికి అయిష్టంగా జీవిస్తే మోకరించి ప్రార్థన చేయి, అయ్యా నీకు నేను విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నీతో సహవాసం కలిగి ఉండాలని నేను ఇష్టపడుతున్నానయ్యా, నీ మేలులు కావాలని ఇష్టపడుతున్నాను, నా కుటుంబంలో సమాధానం కావాలని నేను ఇష్టపడుతున్నానయ్యా, మీరు నాకు సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన నువ్వు గొప్ప దేవుడు ప్రభా, అలనాడు నీతో ఉండాలని నువ్వు ఆదాము అవ్వాలని సృజించినావు ప్రభా, నీతో మాట్లాడాలని, నీతో సంచరించాలని, నీతో ఉండాలని నువ్వెంతో ఇష్టపడ్డావయ్యా. కానీ సాతానుడు వచ్చి ఇది నిజమా అని ప్రభా, మరి ప్రభా వారి కుటుంబంలో గలిబిలి చేసి నీ నుండి దూరపరిచిందయ్యా. అప్పుడు అలాగయ్యిందని మేము ప్రతిసారి మేము అనుకోకుండా మేము మా జీవితాలను చక్కపరుచుకొని మేము నీకు మహిమ తెచ్చబిడ్డలక నీకు పరిశుద్ధంగా జీవించడానికి మందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో అయితే వేదన ఉందో, ఏ కుటుంబంలో అయితే చీకటి శక్తులు పనిచేస్తున్నాయో, నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నామయ్యా. అయ్యా నీ కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించండి అయ్యా. అయ్యా నీ కాపుదల కుటుంబాలను భద్రపరచుకునమని, దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన అవసరత కొన్నేళ్ళ తప్పకుండా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తప్పకుండా స్పాన్సర్ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు స్పాన్సర్ చేస్తారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.